కూడా ఉపయోగపడ్డాను అంతే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన నాయకురాలు మీరు రాజకీయాల్లో. ఎందుకు అంటే తొలినాళ్ళలోనే ఆయనతో కలిసి అడుగులు వేశారు, కలిసి పనిచేశారు, సరే తర్వాత విభేదించారు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా, ఈ రెండు కోణాలలో ఆయనలో ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటి, ఆయనలో మీరు గమనించిన మార్పు ఏంటి? అంటేనండి, ఆయన యాటిట్యూడ్ సేమ్ యాటిట్యూడ్ ఎప్పుడున్నా కూడా. మనం ఏంటంటే, మనం ఏ ఆలోచనతో ఉన్నాం ఆ ఆలోచనతో ఎదు వ్యక్తిని చూస్తాం. ఇప్పుడు నాకు మీరంటే నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, నేను నెగిటివ్గా చూస్తాను మిమ్మల్ని. నేను మీరంటే పాజిటివ్గా ఉన్నాను అనుకోండి, పాజిటివ్గా చూస్తాను. కానీ మీరు అలాగే ఉంటారు. సో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు చూసిన ఆస్పెక్ట్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఆస్పెక్ట్ వేరు. అంటే ఆయన అలాగే ఉన్నాడు, ఆయన గురించి ఆలోచించిన వాళ్ళలోనే మార్పు ఉంది. నాలోనే ఒక, నేను ఫస్ట్ లో చూసినప్పుడు నేనేమనుకున్నానంటే, అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హంబుల్, అంటే ఆయన మాతో మాట్లాడిన పద్ధతి కానీ ఆ కాసేపు కానీ నేను అట్లా అనుకున్నాను. మీరు దగ్గర నుంచి చూసానన్నారు కానీ నేను ఇంటరాక్ట్ అయింది ఒక 10 సార్లు ఇంటరాక్ట్ అయి ఉంటాను, అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ ఇంటరాక్ట్ అవ్వాల. ఎందుకంటే ఆ కాసేపు ఏమి జరుగుతుంది ఏంటి, అంతవరకు ఇంటరాక్ట్ అవ్వడం తప్పితే పెద్దగా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. అండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ జూన్లో ప్రమాణ స్వీకారం అయింది, జూలైలోనే డిఫర్ అవ్వడం కూడా జరిగింది. సో ఎక్కువ క్లోజ్గా చూడలేదు. కానీ వ్యక్తి ఎప్పుడు మారరండి, మనం ఏంటంటే ఆ పరిస్థితి మారినట్టు కనిపిస్తారు. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన కూడా ఎవరితో చెప్పారట, ఎవరో జగన్ గారిలో చాలా మార్పు వచ్చిందంటే నేను ఎందుకు మారుతానని. సో మనం ఏంటంటే, అవసరం అవకాశం మనిషిలో మంచి చెడు తీసుకొస్తుంది. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనలో నిజస్వరూపం ఏంటో ప్రజలకు కూడా తెలిసే అవకాశం పూర్తయిపోయింది. ఆ అవకాశం ప్రజలు ఇచ్చారు, ప్రజలు కూడా చూశారు, రుచి చూశారు అది ఎలా ఉంటుంది అన్నది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ విషయానికి వస్తే, 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు, సరే అప్పుడు కేంద్ర సహకారంతో ఎంత కొంత చేయగలిగానని చెప్తా ఉన్నారు, కొంత చేసింది కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎన్నికల పోటీల్లో నిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికార వైసీపీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపైన, చాలా కాంక్రీటెడ్గా వాళ్ళ దృష్టికోణం కనిపిస్తూ ఉంది. ఎలా మరి అసలు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేసిందండి? మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మహా అయితే నాకు తెలుసు పొలిటికల్గా, అంటే పొలిటికల్గా ఐల్ టెల్ యూ అండి, ఇప్పుడు నిజం చెప్తాను, పొలిటికల్గా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీని వైఎస్ఆర్సీపీ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంది. అంటే అక్కడ చేసింది ఏమీ లేదు, మా దగ్గర వాళ్ళు మా గ్రిప్లో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీని ఎవరొకరు చేతిలో పెట్టి ఆడిచ్చిందే తప్పితే అక్కడున్న లీడర్స్ని ఎవరిని ఎప్పుడు ఎదగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు దానికి ఎగ్జాంపులే మాధవి, కొన్నాళ్ళు అట్లా ఉంది తర్వాత తప్పించారు. భాగ్యలక్ష్మి కొన్నాళ్ళు ఉంది తప్పించారు. అలాగే శెట్టి పాల్గొన, ఇప్పుడు ఆయన్ని తప్పించి కోడలికి ఇస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అట్లాగా ఏ నాయకులు అయితే, ఇప్పుడు మీరు చూస్తున్నారు రంపచోడవరం ఉంది, రంపచోడవరం 100% అనంత దేవ్ భాస్కర్ గ్రిప్లో ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ మనుషులు మాత్రమే ఉంటారు, పవర్ మాత్రం ఉండదా? ఉండదు. అది దే ఆర్ టేకింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా ఉంటారు అని అనుకుంటున్నారు. ఎవరైతే కీలు బొమ్మలుగా లేరో వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే తప్పితే ఎస్సీ ఎస్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గ్రిప్లో ఉన్నారనుకోవడం అది ఫూలిష్నెస్ అండి. ఈసారి అవే కాన్స్టిట్యూన్సీలు, ఎందుకంటే ఏదైతే ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో వాళ్ళే తగిన బుద్ధి చెప్తారు. మీరు ఎన్నికల ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తారంటే ఏంటి, ప్రజల ఆలోచన ఏ విధంగా కనిపిస్తూ ఉంది, వాటిని మీరు ఎలా అందిపుచ్చుకుని ముందుకెళ్తా ఉన్నారు? ప్రజలైతే అన్ని విధాలా మోసపోయామన్న దృక్పథమే కనిపిస్తుందండి ప్రజల్లోంచి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే, మనం వెళ్ళి ప్రజలకి మీరు ఇట్లా బాధపడ్డారు అట్లా బాధపడ్డారు అని చెప్పవలసి వచ్చేది. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్లే రివర్స్లో మనకు చెప్తున్నారు. అంటే చాలా విషయాలు మనకు తెలియని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈరోజు ప్రజలైతే 100% డిసైడ్ అయిపోయారండి. ఎలక్షన్స్ అన్నది నామక 100% ప్రజలైతే డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిద్దామా అని నేను అడిగితే కాదు, జైలుకి పంపిద్దామని చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే నేను అక్కడ గ్యాప్ ఇచ్చేసరికి జైలుకి మేడం ఇంటికి కాదు అంటారు. సో జనాలు అయితే 100% డిసైడ్ అయ్యారండి. చట్టం కూడా తన పని తను చేసిపోతుంది. ఎవరైతే చరిత్రలో మనం చూసామో మొనార్క్ అనుకున్నారో వాళ్ళు ఆ రోజు నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఈ 40 రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్. పూర్తిగా గిరిజన ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, మీరు ప్రాతినిధ్యం వహించిన ఏదైతే అరకు పార్లమెంట్, దాని విషయంలో ఏంటి, ఎలాంటి విజన్ పెట్టుకున్నారు ఈసారి? చాలా రకాలైన సమస్యలు ఉన్నాయండి. మీరు లాస్ట్ టైం అన్నట్టు 5 ఇయర్స్ నేను ఎంపీగా చేసినప్పుడు నాకు టైం సరిపోలేదు, ఉన్నంత వరకు అడ్రస్ చేయగలిగాం. కాస్త టైం యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీతో డిస్ప్యూట్ ఇవితో వీటితో నడిచినాయి.
అండ్ మిగతా టైము అసలు ముందు అక్కడ అడ్మినిస్ట్రేటివ్గా ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద అవగాహన పెంచుకోవడానికి కూడా టైం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత 2024 జూన్ 4 రిజల్ట్ వస్తే జూన్ 5 కిక్ స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఆ నేషనల్ ప్లాట్ఫామ్ కానీ బీజేపీ తరఫునున్న ఎంపీ అభ్యర్థిగా నేను వెళ్ళడం అండ్ తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నేను చేయగలిగేది చాలా సులువు అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరు మినిస్టర్స్, అక్కడున్న క్యాడర్ కానీ, అక్కడున్న సెంట్రల్లో ఉన్న పరిస్థితి కానీ, ఒక క్వశ్చన్ ఎలా రేజ్ చేయాలి, ఒక పని ఎలా చేయించుకోవాలి, మన కాన్స్టిట్యూన్సీకి ఎలాగ ఏమేం చేయాలి అన్న దాని మీద కంప్లీట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. సో క్లారిటీ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది కాబట్టి ఈసారి డెఫినెట్గా ఇంకా చాలా మెరుగ్గా అప్పుడు దాని మీద 100 ఎక్కువ వర్క్ చేయగలనని ఆశిస్తున్నాను. గీత గారు స్ట్రైట్ ఆఫ్ అడుగుతున్న క్వశ్చన్ ఇది, నిజంగా మీరు మనసు మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక సాహసం కదా, ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎంత శాతం ఓట్ బ్యాంక్ ఉందని నమ్మి మీరు ఈరోజు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంటే 100% బీజేపీకి ట్రైబల్స్లో పర్టికులర్లీ గిరిజనుల్లో విపరీతమైన ఫలితం. ఎందుకంటే ఒక్క చిన్న మాట, ఆంధ్రప్రదేశ్లో 100 చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో. గత ఎన్నికలు వదిలిపెట్టండి, గత ఎన్నికల్లో 100 తక్కువ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో బీజేపీ క్యాడర్ కూడా వైసీపీకి వేసిన సందర్భం మనం చూసాం. అది మెయిన్ రీజన్. అంత తక్కువ ఓట్లు బీజేపీకి లేవు, కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్న ఎన్విరాన్మెంట్లో అట్లా చేయడం, అంటే ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం. ఏంటంటే వ్యతిరేక ఓటు చేయలేనివ్వనన్న నినాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ఈరోజు ఉన్న స్కామ్స్ కానీ, కంప్లీట్గా రాష్ట్రాన్ని కంప్లీట్గా విచ్ఛిన్నం చేసిన పరిస్థితి చూసి ఈరోజు ఎవరు కూడా, ఇంతకుముందు ఎంప్లాయీస్ నమ్మారు, విమెన్ నమ్మారు, పేదవాళ్ళు నమ్మారు, అండ్ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా కలిసి మోసారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవన్నీ జరిగినాయి అప్పుడు. ఈరోజు చూస్తే కాంట్రాక్టర్లు సూసైడ్లు చేసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్స్ రోడ్డు మీద ఉన్నారు, ఆశా వర్కర్స్ రోడ్డు మీద ఉన్నారు, ఎంప్లాయీస్ రోడ్డు మీద ఉన్నారు. ప్రతి ఒక్క వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లాయిట్ చేశాడు, మోసం చేశాడు, అందరినీ రోడ్డు మీదకి ఇచ్చాడు. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మన లైఫ్ అండ్ డెత్ అన్నట్టు ప్రజలు, లీడర్స్ కాదు, ప్రజలు ఫైట్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇప్పుడున్న ప్రజలు. సో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. అండ్ బీజేపీ బేసికల్లీ మీరు అన్నట్టు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చాలా సక్సెస్ అయింది. అండ్ ప్రతి గ్రామాల్లో ఆఫీసర్స్ స్వయంగా వాళ్ళంతటి వాళ్ళకి వెళ్ళి, ఇది నరేంద్ర మోదీ గారు పడకం, ఉజ్వల గ్యాస్ నరేంద్ర మోడీ గారు, కిసాన్ సమ్మాన్ నిధి నరేంద్ర మోడీ గారు, అక్కడ ఇచ్చే గోరుముద్దలు అని పేర్లు పెట్టుకున్నారు, కానీ మొత్తం అంతా కూడా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే నిధి మోడీ గారిది, స్టిక్కర్ ప్రభుత్వం ఇది అన్న విషయం జనాలకి అర్థమైపోయింది. సో గిరిజనులు మారుమూల పల్లెటూరులకు వెళ్ళిన తర్వాత మోదీ గారు తెలుసా అంటే, కమలం మోదీ గారు అన్నది గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. మనం చూస్తే మరి ఫ్యాన్ అన్న గుర్తు 1 బిఫోరే వచ్చింది వాళ్ళకి 2014. అలాంటి ఫ్యాన్నే మేము గ్రామాలకి 2014 తీసుకెళ్ళగలిగాం. అలాంటిది నరేంద్ర మోదీ గారు లాంటి లీడర్ని పెట్టుకుని కమలాన్ని తీసుకెళ్ళడం పెద్ద సమస్య కాదు, తీసుకు వెళ్ళిపోయాం ఆల్రెడీ ప్రజల్లోకి, కమలం వెళ్ళిపోయింది.